దేవరాశి అమ్మా, ఇప్పుడు దత్తశాస్త్ర పారాయణం అయిపోయింది. వాసవిదాస పారాయణం తర్వాత సామూహిక వరలక్ష్మి వ్రతము చేయడం జరుగుతుంది. దీనిలో పూజ సామాన్లు ఇంకా తక్కువ అవసరమైన అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుంభపూజ చెప్పేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి లక్ష్మీదేవి ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతిమ రెండు పూజ చేసుకోండి, పూజ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా వచ్చే 25వ తారీఖు కూడా శ్రావణ మాసంలో మనము ఎప్పుడు జరుపుకునే పూజన చంద్రమార్చే కార్యక్రమం కూడా జరుపుకోవాలి. ఆ కార్యక్రమంలో కూడా ఇదే విధంగా ఉత్సవాన్ని అందరూ పాల్గొనాలని పట్టాలేసిన తరఫున కోరుతూ Yeah.
ఒప్పదనే నో
కొడుకు
ఎమ్మెల్యే గారి సతీమణి గారి అటువంటి కల్లూరు సరోజన గారు కుడి చేతులు కొన్ని అక్షతలు ఒక పుష్పాన్ని పట్టుకోండి. శుభాభ్యుదయాత్మక సుభేదినే శోభనే మంగళే హోతే దక్షిణాజనే పరిపూర్ణ
ఒకసారి ఎవరి గోత్రాలు వాళ్ళు చెప్పుకోండి, తర్వాత ఇంటి పేరు చెప్పుకొని భర్త పేరు, భార్య పేరు, పిల్లల పేరు చెప్పుకోండి. నానానాం గోత్రోద్భవస్య నానానాం నామభేదస్య ధర్మపత్నీ సమేతస్య సపుత్రకస్య సపౌత్రకస్య శాశ్వతవర్గస్య క్షేమస్థైర్య ధైర్యజనవీర్య ఫలానురారోగ్య తృతీయ తృతీయ పంచమ సప్తమ దశమ ద్వాదశ స్థాన క్రోడక్రమ క్రోడదృష్టి దుష్టస్థాన దుష్టస్థితి శుభ ఏకాదశ స్థాన ఫలాప్రాప్త్యర్థం ఏ గ్రహాః అరిష్టస్థానే సుస్థితాం తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధ్యర్థం అస్య జనస్య గృహే వ్యాపారస్థలే వ్యవహారస్థలే ధన కనక వస్తువాహక దేవతార్జన పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం కలత్ర భ్రాతృబంధు దాస దాసీ జన విమల విజ్ఞాన సంపన్న నానావిధ సౌఖ్యానుభవసిద్ధ్యర్థం జన్మ జాతక రీత్యా సంపూర్ణ కాలసత్ప్రదోషణి మారణాసిద్ధ్యర్థం సమస్త కృతగ్రహ సంతోష పీడా పరిహార ద్వారా అస్య విజ్ఞాప్తేన చిత్తశుద్ధి ద్వారా విశేష జ్ఞాన ప్రసాద సిద్ధ్యర్థం తదనంతరం ఉన్నత విద్యా ప్రసాద ద్వారా అఖండ సౌభాగ్య ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా సర్వకార్య విపర్యాప్తం సర్వశత్రువుల ఫలాగ్ర సిద్ధి ద్వారా సమస్త సభా వశీకరణ యోగ్యతా ఫలసిద్ధ్యర్థం వర్షే వర్ష ప్రయుక్త శ్రావణ మాస రుద్రాలు శ్రావణ మాస ప్రయుక్త కామేశ్వర మహాత్మ స్వామినే వదా ప్రీత్యర్థం భవాని శంకర భాగవే రాజరామేశ్వర మహాత్మ స్వామినే వదా అభిషేక భోజనం కర్మకరిష్యమాణః భోజనం చ కరిష్యే తదారూపణం క్రమేణ కలిశారాధనం కరిష్యే చేతులు నీళ్లు పోసుకొని అక్షతలు నీళ్లు ప్రేమ అస్యోపరి కలిశస్య భాగా కలిశస్య మధ్యే నవగ్రహే